నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరరావు. మా పాప పేరు శ్రీ సాత్విక మరివాడ. మా పాప ఐఐటి అడ్వాన్స్లో ఆల్ ఇండియా 1653 ర్యాంకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటలో 178 ర్యాంక్ వచ్చింది. నేను ఈ ర్యాంక్ వచ్చినందుకు నేను చాలా ఆనందంగాను గర్వంగాను ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు మెయిన్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించి ఆల్ ఇండియా 7th ర్యాంకు సాధించినందుకు గర్వంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు అడ్వాన్స్లో కూడా చాలా వరకు మంచి ర్యాంక్ వచ్చిందని ఫీల్ అవుతున్నాను. ఈ ర్యాంక్ రావడానికి కారణం తిరుమల విద్యా సంస్థలని నేను నమ్ముతున్నాను. మా పాపకి ర్యాంక్ వచ్చింది, అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చినందుకు నేను తిరుమల విద్యా సంస్థలు రుణపడి ఉన్నాను. వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను, అందుకు సంతోషం వ్యక్తం చేయించున్నాను. పిల్లలు బాగుండాలి అనుకునే వాళ్ళకి, తల్లిదండ్రులకి, అంటే మంచి స్టేజ్లో ఉండాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? తిరుమల విద్యా సంస్థలో మేము మా పాపని 9th క్లాస్లో జాయిన్ చేసాం 2018. మా పాప అప్పుడు మిడిల్ స్టూడెంట్గా ఉండేది. ఈరోజు ఫుల్ ప్లెజర్గా అయ్యి ఐఐటి సీట్ సంపాదించడానికి కారకం తిరుమల విద్యా సంస్థ. అందుకు కాబట్టి ఎవరైనా సరే పిల్లల్ని జాయిన్ చేసే ముందు తిరుమల విద్యా సంస్థల్లో చదువుకునే ఆలోచన ఎవరికున్నా సరే తిరుమల విద్యా సంస్థలు ఎన్నుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఓకే, తిరుమలలో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, పిల్లల్ని అసలు ప్రశాంతంగా ఉంచరు అని అంటూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? తిరుమల విద్యా సంస్థలో స్ట్రెస్ అనేది మన పిల్లల చదువు గురించి మనం పంపించుతున్నాం కాబట్టి ఐఐటి సీట్ కావాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టపడితేనే పిల్లలకి ఈ ఐఐటి అనేది వస్తుంది. కాబట్టి మనం స్ట్రెస్ అనేది పెద్దగా ఏం పెట్టారు, కాకపోతే ఆ మాత్రం స్ట్రెస్ లేకపోతే ఈ సీట్ రావడం కష్టం. ఈ సీట్ కావాలని కోరుకునే తల్లిదండ్రులు ఎవరైనా సరే కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ని మనం కొద్దిగా రిలీఫ్గా తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థించు. సాత్విక, ఎలా ఫీల్ అవుతున్నావు ఈ ర్యాంకు నీకు రావడం, అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్ సమక్షంలో ఒక మంచిగా ఉండడానికి నీకు ఒక అవకాశం వచ్చింది? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఫ్యూచర్లో ఇంకా సాధించాల్సిన చాలా గోల్స్ ఉన్నాయి, అవన్నీ టీచ్ చేసుకోవడానికి ఒక గేట్వే ఓపెన్ అయింది. ఇంకా గేట్స్ చాలా ఉన్నాయి, ఆ గేట్స్ కోసం వెయిట్ చేస్తా శ్రమిస్తూ ఉంటాను. డాడీ, మీరు నాకు చిన్నప్పటి నుంచి ఏం కావాలితే అది ఇచ్చారు, ఎప్పుడూ ఏది తక్కువ చేయలేదు. సో నేను మీకు చాలా ప్రౌడ్ అయ్యే మూమెంట్స్ ఇస్తాను ఇంకా ఫ్యూచర్లో. నా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కానీ ప్రాజెక్ట్ వర్క్స్లో కానీ ఐ విల్ మేక్ యూ ఫీల్ ప్రౌడ్ బికాజ్ యూ ఆర్ మై డాక్టర్. థ్యాంక్ యూ.